నమస్తే, వెల్కమ్ టు ఫార్ ద పీపుల్. నేను స్వప్న. సహాయం చేయవలసిన చేతులు విచక్షణ విడి రాళ్లతో రోడ్లపై యుద్ధాల వరదల్లో అన్ని కోల్పోయిన ప్రజలను ఆదుకోవాల్సిన పార్టీలు తక్షణ కర్తవ్యం అని ఎదురుదాడులతో సయాట్లాడుతున్నాయి. నష్ట నివారణ చర్యలను పూడ్చేందుకు పనిచేయవలసిన ప్రభుత్వం ప్రతిపక్షాలపై దాడులు దేనికి తార్కాణం? వరదలతో నష్టపోయిన ప్రజానికానికి అండగా రేవంత్ పర్యటనలో ప్రతిపక్షాల రాద్ధాంతం దేనికి సూచన? సమస్యల పరిష్కారానికి పాలక ప్రతిపక్షాలు పూనుకోవాలి తప్ప ఒకరిపై ఒకరు రాళ్లతో దాడులను ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఏ విధంగా అక్కును చేర్చుకోవాలి ప్రభుత్వాలు ఈ వరదలకి సంబంధించి ప్రజలని? ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి జూమ్ లైవ్ లో మనకి ప్రముఖ పొలిటికల్ విశ్లేషకులు మనకి ఉప్పల లక్ష్మణ్ గారు ఉన్నారు. అలాగే మనకి బీజేపీ నాయకులు నరేష్ గారు ఉన్నారు. ఇద్దరికి నమస్కారం అండి. అలాగే మనకి నమస్కారం అండి. అలాగే మరి కాసేపట్లో మనకి కాంగ్రెస్ మహిళా నాయకురాలు సుజాత గారు, అలాగే మనకి బీఆర్ఎస్ నేత అరవింద్ గారు కూడా యాడ్ అవుతారు. ముందుగా మనం చూస్తూనే ఉన్నామండి లక్ష్మణ్ గారు, ఏదైనా రాష్ట్రానికి ఒక విపత్తు వచ్చినా దేశానికి ఒక విపత్తు వచ్చినా రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా అతీతంగా ప్రజలకు మనం ఏం చేయాలి, ఎలాంటి సౌకర్యాలను మనం కల్పిస్తున్నాము, వారి బాధలను మనం ఏ విధంగా తీర్చగలుగుతున్నాము, జరిగిన నష్టాన్ని ఏ విధంగా మనం పూడ్చాలి, ఈ విధంగా ప్రతిపక్షాలు కానీ లేకపోతే అధికార పక్షాలు కానీ ఆలోచించాలి. కానీ తెలంగాణలో పరిస్థితి మనం ఒకసారి గమనించినట్లయితే, ఏదైతే ఖమ్మంల పర్యటనకు వెళ్ళిన హరీష్ రావు గారు కానీ లేకపోతే రేవంత్ మాట్లాడేటప్పుడు కానీ ఏదైనా సరే ఒకరి మీద ఒకరు దాడులు విమర్శలు చేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు పర్యటనకు వెళ్తే పరిశీలించడానికి వెళ్తే కారు అద్దాలు పగలకొట్టి రాళ్లతో దాడులు చేస్తారు అధికార పక్షాలు అంటూ కూడా వారు ఆరోపిస్తున్నారు. అసలు ఈ దాడులు ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో చేసుకోవాల్సిన అవసరం ఉందా? రాజకీయ విమర్శలకి ఇది సమయం అంటారా? ఇది సమయం అయితే కాదమ్మ. ఎందుకంటే అన్ని రాజకీయ పక్షాల పూట బాధితులను ఆదుకునే కార్యక్రమంలో పాల్గొనాల్సినటువంటి అవసరం ఉంది. సరే, ఎందుకు జరిగాయి, ఏమి నిర్లక్ష్యం జరిగింది, ఇవన్నీ కూడా తర్వాత కాస్త ఉపశమనం జరిగిన తర్వాత మాట్లాడుకుంటే పర్వాలేదు, కానీ ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అలాగే మరి అధికార పక్షం వాళ్ళు వరద బాధితులను పరామర్శించడానికి వెళ్తారు, ప్రతిపక్షం వాళ్ళు కూడా వెళ్తారు. వెళ్ళినప్పుడు అంత ఒక్కడసం అవసరం లేదు, అంటే దాడులు చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. వాళ్ళు కొద్దు వాళ్ళు వెళ్తారు, ఎవరు చేయవలసిందో వాళ్ళు చేస్తారు. ఒకవేళ చేసే విధానంలోను లేకపోతే నిర్లక్ష్య ధోరణి రాజకీయ పార్టీలు అవలంబిస్తే ప్రజలకు అర్థమైపోతుంది, ప్రజలు వ్యతిరేకిస్తారు. అక్కడ వాళ్ళు చాలా ఆవేదనతో బాధలతో తిండి లేక నీరు లేక ఆవేశంతో ఉంటారు బాధితులు. వాళ్ళు ఏదైనా రెచ్చిపోయి నాలుగు మాటలు అన్నా కూడా తిరుగుబాటు చేసినా కూడా మాకు సౌకర్యాలు అందలేదని ఓపికతో రాజకీయ పక్షాలు ఉండాలి తప్పదు. కానీ అక్కడికి వెళ్ళినటువంటి ప్రతిపక్ష పార్టీల మీద అధికార పక్షానికి సంబంధించిన వాళ్ళు రాళ్లతో లక్ష్మణ్ గారు వాయిస్ అన్మ్యూట్ చేయండి. అందువలన కొంచెం ఆలోచించు, రెచ్చగొట్టేటువంటి పనులు ఎవరు కూడా చేయకూడదు, రెచ్చగొట్టకూడదు కూడా. ఇది సమయం అయితే కాదు, అందరూ కలిసికట్టుగా బాధితులను ఆదుకోవాలి. ఇంకా సలహా చెప్పాలి, ఇప్పుడు ప్రభుత్వము ఒకవేళ ఏదైనా నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తుంటే ప్రతిపక్ష పార్టీలు సలహా చెప్పడంలో తప్పులేదు, సూచనలు చేయడంలో తప్పులేదు, పలానా చోట లాప్సెస్ ఉన్నాయి మీరు ఇది చూడండి అని చెప్పి చెప్పడంలో తప్పులేదు, అలా వెళ్తే బాగుంటుంది. కానీ ప్రతి చిన్న విషయానికి అధికార పక్షం కూడా వాళ్ళ శక్తి మేరకు పనిచేస్తున్నారు. మనం వాళ్ళని ఎవరికైనా తప్పపడితే కుదరదు, అధికార యంత్రాంగం ఒప్పకుండా రాత్రింబవళ్ళు పనిచేస్తున్నారు. ఎక్కడో ఒక చోట అనుకో, ఇప్పుడు ఇది ప్రకృతి విపత్తు ఎవరి చేతిలో ఉండదు అనుకొని వర్షాలు వచ్చాయి, వచ్చినప్పుడు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారా లేదా అంటే ఏ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు సరిగా తీసుకోవటం లేదు. అలాగే పోని జరిగిన తర్వాత తీసుకోవలసిన చర్యల విషయంలో ఏమైనా నిర్లక్ష్యం ఉంటే ఎవరైనా ప్రశ్నించవచ్చు. కానీ అధికారులు కష్టపడుతున్నారు, రాజకీయ అధికార పక్షాల మంత్రులు అందరూ కూడా
ఫీల్డ్లో ఉన్నారు, ఎవరు కూడా ఇళ్లలో కూర్చోలేదు, పనిచేస్తున్నారు. చేస్తున్నప్పుడు కొంత సమయం పాటించాలి, ఉండొచ్చు. ఎక్కడన్నా నిర్లక్ష్యం జరిగి ఉంటుంది, జరగకుండా ఏమి ఉండదు. కానీ దాన్ని ఇప్పుడు ప్రస్తావించకూడదు, సలహా చెప్పాలి. ఇదిగో పలానా చోట ఈ నిర్లక్ష్యం జరిగింది, లేకపోతే పలానా వీధిలో పలానా కాలనీలో వాళ్ళకి ఫుడ్ అందలేదు, వాళ్ళకి వాటర్ అందలేదు అని చెప్పగలిగితే అధికార అంటే అధికార పక్షానికి కానీ అధికారులకు కానీ వాళ్ళు వెంటనే దిద్దుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ తొందరపడిపోయి ఎందుకు వచ్చారు అంటే వస్తారు, వచ్చింది తప్పుబట్టడానికి అవకాశం లేదు. ప్రతిపక్ష పార్టీలు మరి బాధితులను పరామర్శించడానికి వెళ్లకుండా వాళ్ళని ఇంట్లో కూర్చుంటారు, అబద్ధాలు ప్రజలు తప్పుబడతారు కదా, ఎందుకు రాలేదు, వీళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పి. అందువల్ల వాళ్ళు వెళ్తారు, వీళ్ళు వెళ్తారు, కానీ ఓపిక అనేది ఉండాలి. మనము జనం వైపు ఆలోచించాలి, బాధితుల వైపు ఆలోచించాలి. రాజకీయ పక్షాలు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఎందుకు జరిగింది, లోపం ఎక్కడ, ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చింది ఏం చేయలేదు, గత ప్రభుత్వం ఏం చేయలేదు అనేవి ఉంటాయి. కానీ ఇంత పెద్ద ఎత్తున వర్షాలు రావటం అనుకునేటువంటి 50 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి భారీ వర్షాలు ఇవాళ వచ్చాయని నిపుణులు చెప్తున్నారు. చెప్తున్నప్పుడు అది ఊహించడం కష్టమే. ఇప్పుడు ఈసారి ఎలా ఉందంటే ఈ యొక్క కరోనా వచ్చిన తర్వాత మరి ప్రభావం ఏమిటో నాకు అర్థం కాలేదు, కానీ ప్రపంచవ్యాప్తంగా కూడా వాతావరణంలో చాలా మార్పులు వచ్చాయి. ఈ వర్షాకాలంలో ఎండలు వస్తున్నాయి, ఎండల కాలంలో వర్షాలు వస్తున్నాయి, చలికాలంలో చలి రావటం లేదు, అంతా సిస్టమ్ మారిపోయింది. ఇప్పుడు మనకి ఇక్కడ కూడా ఒక గంట భారీ వర్షం వస్తే మనం ఇంకో గంటలో ఎండ వచ్చేసి వేడి వస్తున్నది. ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు చూసాము మనము? గతంలో ఏముంటే వర్షాకాలం అంటే పలానా నెలలో వర్షాలు వస్తాయి ఒక 3 నెలల పాటు, చలికాలం అంటే పలానా నెలలో చలి వస్తుంది, ఎండాకాలం అంటే పలానప్పుడు వస్తుంది అని మనము ఐడెంటిఫై చేసి వాతావరణ పరిస్థితులు కూడా ఊహకి అందని విధంగా ఉంటున్నాయంటారు. ఓకే లక్ష్మణ్ గారు, అలా లేదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ ఆగస్టు ఎండింగ్ సెప్టెంబర్ లో ఇంత పెద్ద వర్షాలు వస్తాయి, ఎప్పుడైనా వచ్చాయి ఈ నెలలో. అందువలన ఊహించినటువంటి పరిణామాలు జరిగినప్పుడు కొన్ని ఇబ్బందులు ప్రజలకు వస్తాయి. ఎందుకు ఈ ఆక్రమణలు ఎవరు అరికట్టలేకపోయారు, అలాగే చెరువులు కాలువలు రిపేర్లు చేయటం లేదు, ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి, ఇవన్నీ కూడా ఊహించని పరిణామాలు. దానికి ఆవేశపడితే సరిపోదు. ఓకే అండి, ఒక్క నిమిషం హోల్లో ఉండండి లక్ష్మణ్ గారు. మనకి మరో ఇద్దరు గెస్ట్లు కూడా యాడ్ అయ్యారు, వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసుకుందాం. అలాగే మనకి కాంగ్రెస్ నేత